సేపు మా మీద మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాడు, నన్ను వ్యక్తిగతంగా నిందించే ప్రయత్నం చేస్తున్నాడు. నీ చరిత్ర ఏందో నా చరిత్ర ఏందో రాష్ట్ర ప్రజలకు తెలియదా? నేను నీలాగా మాట తప్పిటోని కాదు. ఏమన్నా వెనుకట నువ్వు కొడంగల్లో ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటా అన్నావు, ఓడిపోలేదా నువ్వు? రాజకీయ సన్యాసం తీసుకున్నావా నువ్వు? మాట తప్పిన చరిత్ర నీకున్నది, కానీ అదే మేము మాట మీద నిలబడ్డ చరిత్ర. తెలంగాణ ఉద్యమం నుంచి వచ్చినటువంటి వాళ్ళం, ప్రజల కోసం తెలంగాణ రాష్ట్రం కోసం 2 సార్లు ఎమ్మెల్యే పదవికి, 1సారి రాష్ట్ర మంత్రి పదవికి మా నాయకుడు కేసీఆర్ చెప్తే రాజీనామా చేసిన చరిత్ర నాకు మా పార్టీకి ఉన్నది. నువ్వేమో చంద్రబాబు సంకలజొర్రి రైఫిల్ పట్టుకొని ఆనాడు తెలంగాణ ప్రజల మీదకి బయలుదేరిన చరిత్ర నీది, అదే తెలంగాణ ప్రజల కోసం రాజీనామా చేసిన చరిత్ర నాది. ఇవాళ రుణమాఫీ చేసినా రాజీనామా చేయని రంకెలేస్తున్నావు రేవంత్ రెడ్డి గారు. నేను నీకు స్పష్టంగా ఆ రోజు నా సవాల్, మీరందరూ కూడా మీరే సాక్ష్యం, గన్ పార్కులో అసెంబ్లీ ముందు అమరవీరుల స్థూపం దగ్గర నేను చాలా స్పష్టంగా చెప్పిన ఆ రోజు. ఆ రోజు కావాలంటే రిజిగ్నేషన్ లెటర్ కూడా, ఆ రోజు ఇచ్చిన కాపీ మీ అందరి దగ్గర ఉంది, మళ్ళీ కూడా ఇస్తాను మీకు. ఆ రోజు చాలా స్పష్టంగా చెప్పిన 15 ఆగస్టు లోపు రుణమాఫీ సంపూర్ణంగా చేయాలని, 6 గ్యారంటీల్లో ఉన్న 13 హామీలను సంపూర్ణంగా చేయండి, నేను నా పదవి వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పిన. రాష్ట్ర ప్రజల కంటే రైతుల కంటే నా పదవి నాకు ముఖ్యం కాదు అని చెప్పిన. కానీ జరిగిందేంది? 6 గ్యారంటీల సంగతి పక్కన పెట్టు, రుణమాఫీని కూడా నువ్వు పూర్తిగా చేయలేదు. అడ్డంగా దొరికిపోయినావు నువ్వు.